హాయ్ వ్యూవర్స్, టెన్త్ వీక్ నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి ఓటింగ్ పోల్స్ రిజల్ట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి కాబట్టి నిన్న ఓటింగ్ పోల్స్ ఓపెన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత ఓట్ పోల్ అయిందో ఈ వీడియోలో చూసేద్దాం. ఇక హౌస్ లో జరుగుతున్న స్నేక్స్ అండ్ ల్యాడర్స్ టాస్క్ లో భాగంగా స్నేక్స్ టీమ్ నుంచి రోహిత్ వాసంతి అవుట్ అవడం జరిగింది. అలాగే శ్రీహాన్ కి నాక్ సార్ ఇచ్చిన పనిష్మెంట్ కారణంగా తను ఈ వీక్ కంటెండర్ కాలేడు కాబట్టి ఈ టీం నుండి ముగ్గురు అవుట్ అయిపోవడం జరిగింది. నెక్స్ట్ ల్యాడర్స్ టీం నుంచి శ్రీ సత్య ఇనాయ వీరిద్దరు అవుట్ అయిపోవడం జరిగింది కాబట్టి రిమైనింగ్ 4 మెంబర్స్ కంటెండర్స్ రేస్ లో ఉన్నారు. అంటే టోటల్ గా 2 టీమ్స్ నుంచి 7 మెంబర్స్ అయితే రేస్ లో ఉన్నారు. ఇక ఇనాయ వర్సెస్ ఫైమా జరుగుతున్న గొడవలో మీ సపోర్ట్ ఎవరికి, ఎవరు కరెక్ట్ అనుకుంటున్నారో నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇనాయ రోహిత్ వీరిద్దరిని అవుట్ చేయడంలో ఫైమా సంచాలకంగా తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా? నా ఒపీనియన్ ప్రకారం అయితే తను టార్గెట్ చేసి అవుట్ చేసిందని నాకు అనిపించింది. మీ ఒపీనియన్ నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఇనాయ ఓటింగ్ అయితే రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. సో రేవంత్ కి గట్టి పోటీ అయితే ఇస్తూ ఉంది. ఇక ఆదిరెడ్డి గ్రాఫ్ కొంచెం తగ్గి శ్రీహాన్ కి ఓటింగ్ పెరిగినట్టు కనిపిస్తుంది. సో ఈ వీక్ ఈ టాప్ 4 మెంబర్స్ అయితే సేఫ్ జోన్ లో ఉంటారు, రిమైనింగ్ 5 మెంబర్స్ డేంజర్ జోన్ లో ఉన్నారు. అంటే ఈ 5 మెంబర్స్ కి ఓటింగ్ అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ గానే జరుగుతుంది కాబట్టి ఏదైనా జరగొచ్చు, ఎవరైనా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కి తప్పకుండా ఓట్ చేయండి. ఇక కంటెండర్ రేస్ లో ఉన్న 7 మెంబర్స్ లో ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుంది అనేది మీ ఒపీనియన్ ని నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. ఇక ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. మీ ఒపీనియన్ ప్రకారం ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.